ఆ నీళ్లు చల్లుతుంటే వాళ్ళందరికీ చెమట్లు పోయి అప్పటి వరకు కృష్ణుడితో చేసినటువంటి రాసలీల వలన కలిగినటువంటి అలసట పోగొట్టుకొని ఆ బ్రహ్మమును అనుభవించినప్పుడు పొందినటువంటి ఉద్వేగ స్థితి సామాన్యంగా ఉండదు. కాబట్టి అందులోంచి వాళ్ళందరూ శాంతి పొంది ఆ యమునా కంకణచార్యై ఆ యమున యొక్క తరంగముల మించి ఆ చిన్న చిన్న బిందువులు పైకి లేచి వాళ్ళ మీద పడుతుంటే చిట్ట చివర యమున మించి వస్తున్నటువంటి చల్లని గాలి కృష్ణ పరమాత్మని గోపికల్ని సంతోషపెడితే ప్రమదామానస నవ్య భవ్య సుఖ సంపత్కారియై వనజక్షుండలరంగ గాలి విసరన్ కళ్యాణ భావంబునన్. కళ్యాణ భావంతో యమున మీద గాలి ఆయన మీదకి వెళ్ళింది. ఆ యమున ఒడ్డున రాసలీల చేస్తుంటేట దేవతలందరూ వచ్చి పైన నిలబడ్డారు. హరిణి నయనలతోడను హరిరాస క్రీడ చేయ నంబరవీధిన్ సురనాథులు భార్యలతో సౌరిది విమానముల నెక్కిచూచిరిలేశ. ఎందుకు వచ్చిన దేవతా పదవులు, వాళ్ళు బ్రహ్మాన్ని అనుభవిస్తున్నారు, సమాధి స్థితిలో ప్రవేశించారు, ఎవరికి వారే లోపల కృష్ణానుభవాన్ని పొందుతున్నారు. అబ్బా ఏమి అద్భుత రాసలీల! పైకి దాన్ని నృత్యం కింద జలక్రీడాభివర్ణనం కింద చూపించారు. వాళ్ళు పరవశించి పైకెక్కి విమానాల్లో వచ్చి దేవతలందరూ చూస్తున్నారు. రామల తోడను రాసము రామానుజుడాడ చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రామలు చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు. ఆ రామల తోడను రాసము రామానుజుడాడ చూచి బలరాముడి తమ్ముడైన కృష్ణుడు రాసక్రీడ చేస్తుంటే అప్పటికి ఎన్నేళ్ళు, చాలా చిన్న పిల్లవాడు, ఆయనకేం 16 ఏళ్ళు 20 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లాడు. రామల తోడను రాసము రామానుజుడాడ చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చర రాములు చిల్లి పడిరి రాజమహేంద్ర. ఆ భర్తల యొక్క భుజాల మీద దేవకాంతలందరిలా ఒరిగిపోయారట. అబ్బా ఏమి రాసలీల అని ఒక జ్ఞాని లోపల పొందేటటువంటి బ్రహ్మము యొక్క అనుభూతిని రాసలీలగా వర్ణించారు. ఈ రాసలీల ఎక్కడ జరుగుతుంది అంటే యమున ఒడ్డున జరుగుతుంది. ఎందుకని ఎవడు అలా కృష్ణుణ్ణి అనుభవించాడో ఇక వాడు యమునా ప్రవాహము దారివ్వకపోవడం ఉండదు. యమున దారిస్తుంది అంటే కాలాన్ని దాటేస్తాడు, ఇక మళ్ళీ పుట్టడం ఉండదు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తూ మధువనచారిణి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధు సుతే మధురిపు భూషిణి మాధవతోషిణి గోకుల భీతి వినాశకృతే జగదగమోచని మానసదాయిని కేశవ కేళిని దానగతే జయయమునే జయ భీతి నివారిణి సంకటనాశిని పాలయమాం లేదా పావయమాం. అమ్మా ఓ యమున ఇంత గొప్పదానివమ్మా, కృష్ణుడు యొక్క రాసలీల నీ ఒడ్డున జరిగిందమ్మా. యమున కృష్ణుడు ఇద్దరిని అసలు వేరు చేసి చూపించడం కుదరనటువంటి స్థితమ్మా. అంత అద్భుతమైనటువంటి నదీమ తల్లివి, యోజనాల దూరంలో నిలబడి నిన్ను తలిస్తే చాలు వెంటనే అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు, అంత గొప్ప తల్లివి. అటువంటి ఓ యమున నీకు నమస్కరిస్తున్నాను, సర్వకాలముల యందు నన్ను కాపాడు అని అడిగారు. నాకు ఈరోజు కూడా యమున మీద చెప్పింది పరిపూర్ణంగా సంతోషం కలగల. అందుకే రేపు నేను నర్మదా నది గురించి ప్రారంభం చేయడానికి ముందు యమున గురించి మరికొన్ని మంచి మాటలు చెప్పి తర్వాత నర్మదా నది గురించి ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.